त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततम् याचे निबद्धाञ्जलिः चित्तम् मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरोत्पदङ्घ्रयुगलम् भित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधि चन्दिरं वन्दे महामहिमसद्गुरुम् నారాయణం సురగరుం జగదేకనాథం భక్తప్రియం త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవ్నమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతి వ్యాసం తతో తోజరముదీరేత్ నారాయణార్య పరిపూర్ణ పరిపూర్ణగణ రవిోదరస్థితిలయోన్యతి ప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారాయ నమో నమస్తే స్వస్యస్ హరి ఇరవై నాలుగు అధ్యాయాల వరకు మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని మనం శ్రవణం చేశాం చివరి భాగంలో మనం ఉన్నాం ఇరవై ఐదవ అధ్యాయం ప్రారంభమవుతూ ఉంది ఈ అధ్యాయం భీష్మ పర్వాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి భీష్మపరవ నిర్ణయం అనే పేరును దీనికి పెట్టుకోవచ్చు భీష్మాచార్యుల వారు సేనాధిపత్యాన్ని స్వీకరిస్తారు యుద్ధం నుండి వెనుదిరుగుతున్న అర్జునుని మళ్ళీ తనలో యుద్ధం చేసే ఉత్సాహాన్ని నింపడానికి కృష్ణుడు గీతోపదేశాన్ని చేస్తాడు యుద్ధం చేయనని ఊరుకున్నప్పుడు స్వయం తనే చక్రధారి అయి భగవంతుడు భీష్మాచార్యుల వారిని సంహరించడానికి వెళతాడు ఇరావంతుని సంహారం భీమార్జునుల అద్భుతమైన పరాక్రమం అలాగే భీష్మాచార్యుల వారి పతనం ఈ పర్వంలో జరుగుతుంది ఈ అధ్యాయంలో జరుగుతుంది చాలా అద్భుతమైన పర్వం ఇది చాలా అద్భుతమైన అధ్యాయం ఇది అధ్యాయాలు అలాగే ఉన్నాయి తే సేనే సమరారంభే సమేతే సాగరోపమే భీమభీష్మ ముఖే వీక్ష ప్రాహవాసవిరచ్యుతం ఇరు కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యాయి కృష్ణుడు ధర్మరాజు భీమసేనుడు ఎందరో ఎంతగానో ప్రయత్నించారు యుద్ధాన్ని చేయకూడదు యుద్ధం వల్ల అనర్థం జరుగుతుంది ఎంతగా ప్రయత్నించినా ధృతరాష్ట్రుడు వదలడం లేడు అలాగే దుర్యోధనుడు కూడా వదలడం లేదు వీరికి ఏదో భయం కలిగింది కాబట్టి వీరందరూ సంధానం కోసం వచ్చారనుకున్నాడు దుష్టుడైన దుర్యోధనుడు కానీ భయంతో సంధానం కోసం రాలేదు భయం ఉందనుకోండి ఏ భయం కృష్ణునికి ఏ భయము లేదు భీమసేనదేవుల వారికి ఏ భయం లేదు అయినా కూడా ఈ కౌరవ వంశము పతనమవుతుంది అవుతుంది అనే భయం ఎందరో సజ్జనుల సంహారం జరుగుతుంది అనే భయం తప్ప మరే భయము లేదు యుద్ధానికి భయం అసలు లేదు వారికి కానీ దుర్యోధనుడు అలా అనుకున్నాడు కనుక యుద్ధానికే తను మొగ్గు చూపాడు యుద్ధం చేయాలని తను ఉత్సాహపడ్డాడు సరే యుద్ధం జరిగితే ఏమవుతుంది తనకు తెలియదు మూర్ఖుడు తను యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆ సందర్భంలో ఇరు సైన్యాలు సాగరాల్లా ఉన్నాయి పదకొండు అక్షోహిణీ సైన్యం ఒకవైపు ఏడు అక్షౌహిణి సైన్యం పాండవుల వైపు ఇలా ఇరు పక్షాలు కూడా రెండు సాగరాల్లా కనిపిస్తూ ఉన్నాయి రెండు సాగరాలు ధీ కొడితే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ నిర్మితమవుతూ ఉంది అలాంటి సైన్యాన్ని చూసి ఒక సైన్యానికి కౌరవ సైన్యానికి భీష్మాచార్యుల వారు సేనాధిపతి అలాగే పాండవ సైన్యానికి యద్యపి దృష్టద్యుమ్నుడు సేనాధిపతి అయినా కూడా భీమసేన వారే అక్కడ ముఖ్యం భీమసేనదేవుల వారే ప్రధానం కనుక భీమ ముఖే వీక్ష ఆ సైన్యములో ప్రధానమైన వారెవరంటే కౌరవ సైన్యానికి ప్రధానం భీష్మాచార్యుల వారు పాండవుల సైన్యానికి బలం భీమసేనదేవుల వారు ఇలాంటి ఈ సైన్యాన్ని చూసి వాసవి ఆ ఇంద్రాంశ సంభూతుడైన అర్జునుడు భగవంతునితో చెబుతూ ఉన్నాడు చూడండి భగవంతునికి ఎలాంటి విశేషణాన్ని ఆచార్యుల వారిస్తారో అచ్యుతం దీనివల్ల భగవంతునికి ఒరిగేదేంటి భగవంతునికి ఏమైనా చ్యుతి కలిగిందా లేదే ఏ విధమైన చ్యుతి లేనివాడు భగవంతుడు తన కోసం ఈ యుద్ధాన్ని చేయించడం లేదు కృష్ణుడే ఈ యుద్ధానికి సూత్రధారి కృష్ణుని వల్ల యుద్ధం జరిగింది కృష్ణుని వల్ల నా నూరుగురు కొడుకులు హతులైపోయారని హతాషతో గాంధారి కృష్ణునికి శాపం ఇచ్చిందే కృష్ణుడు సూత్రధారి నిజమే జగన్నాటక సూత్రధారిత కానీ ఈ యుద్ధం వల్ల భగవంతునికి ప్రయోజనమా లేదే తనకేం చ్యుతి కలిగిందని భగవంతుడు యుద్ధం చేయాలి చేయించాలి భగవంతునికే విధమైన చ్యుతి లేదు దేన్నో పొందడం కోసం ఈ యుద్ధం కాదు కానీ ధర్మ సంస్థాపన కోసం ఈ యుద్ధం పరోపకారం కోసం ఈ యుద్ధం ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే ఈ యుద్ధమే తప్ప మరే ఆశ భగవంతునికి లేదు మరే అపేక్ష లేదు భగవంతునికి పరోపకారమే తప్ప దీనివల్ల తన కొరిగే లాభమేంటి లేదు అలాంటి భగవంతుడు ఆ భగవంతునికి అర్జునుడు చెబుతూ ఉన్నాడు కృష్ణయ్య రెండు సైన్యాల మధ్య నన్ను నిలబెడితే ఆ ఇరు సైన్యాల్లో ఎవరున్నారు లేక నేనెవరితో యుద్ధం చేయాలి అనే విషయం నాకు అర్థమవుతుంది కనుక ఆ కౌరవ సైన్యం దగ్గరికి తీసుకుని తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను నిలబెట్టమని కృష్ణుణ్ణి అర్జునుడు ప్రార్థించాడు బహుశా అక్కడే ఉంటే మరేం జరిగోదో తెలియదు కానీ దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నాడు సరే అన్నాడు కృష్ణుడు పార్థో అపశచ్చ బాంధవాన్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఒకసారి దృష్టి సారించాడు ఎటు చూసినా తన బాంధవులే ఎటు చూసినా తనకు కావలసిన వాళ్లే పరమ ప్రేమాస్పదులే ఎటు చూసినా కనుక వీరితో ఎలా యుద్ధం చేయగలను నేను యుద్ధం చేయడం న్యాయమా వీరితో యుద్ధం చేయడం ధర్మమా దుర్యోధనాదులు మాత్రమే ఉంటే యుద్ధం చేయడం ధర్మం అని అనుకునేవాడేమో కానీ అక్కడ భీష్మాచార్యుల వారు ఉన్నారు అక్కడ ద్రోణాచార్యుల వారు ఉన్నారు గురుపుత్రులైన అశ్వత్థామాచార్యుల ఉన్నారు కృపాచార్యుల ఉన్నారు మేనమామ అక్కడ ఉన్నాడు ఇలా తన బంధువులు బాంధవులు తనకు కావలసిన వాళ్ళు ఎందరో అక్కడ ఉండగా వారిని చంపడం వారిని సంహరించడం ఎంతగా న్యాయం అని తననుకున్నాడు ఎన్నోసార్లు ఎందరితోనో తను యుద్ధం చేశాడు కానీ ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉంటే అందరూ నా బాంధవులే కదా అందర్నీ చంపాల్సిన పరిస్థితి కదా వెనుక తను ఎన్నోసార్లు యుద్ధం చేశాడు అజ్ఞాతవాసంలో కూడా భీష్మాదులతో యుద్ధం చేశాడు కానీ గెలవడం కోసం మాత్రమే తప్ప సంహరించడం కోసం కాదు ఏ రాజ్యంలో వారున్నారో ఆ రాజ్యాన్ని పాలించడం కోసం ఆ రాజ్యాన్ని సంరక్షించడం కోసమే అర్జునుడు యుద్ధం చేశాడు గెలిచాడు కానీ సంహరించే ప్రసక్తి అక్కడ లేదు కానీ ఇక్కడ సంహరించాలి భీష్మాదులను సంహరించాలి కనుక దాన్ని గమనించి అర్జునుడు నిస్తేజుడైపోయాడు నిస్సత్తుడైపోయాడు బలరహితమైపోయాడు అలాంటి సందర్భంలో విససర్జ ధను పాపశంకి పాపాశంకి తత్రాహ మాధవ వీరిని చంపితే నాకు పాపం రాదు పాపమే కదా వీరిని చంపితే పాపాన్ని మూటగట్టుకునే పని కదా యుద్ధం అంటే ఇలాంటి యుద్ధం చేయమని ఎందుకు కృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు ఎందుకు చేయాల్సిన పరిస్థితి నాకు వస్తుంది అని తను శోకానికి లోనయ్యాడు విషాదానికి లోనయ్యాడు ఎస్మిన్ సతి సరో వ్యాపారోపరమ స విషాద అని అంటారు అంటే విషాదం అంటే ఏ శోకం మనిషికి కలిగితే ఏ పని చెయ్యకూడదు అని అనిపిస్తుందో దాన్నే విషాదం అంటారు శోకం అంటే మామూలు దుఃఖం అంతే కానీ ఊర్జితమైన ఉన్నతమైన దుఃఖం ఏదైతే ఉందో ఏ శోకం కలిగినప్పుడు అసలు పని చేయ బుద్ధి కాదు కావలసిన వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి విషాదం మనిషిని ఆవరిస్తుంది అది విషములా ఉంటుంది విషాదం అనేది ఏ పనిని చేయనివ్వదు అలాంటి విషాదాక్రంతుడయ్యాడు అర్జునుడు అరే పాపం కలుగుతుందే దీనివల్ల వీరిని చంపడం వల్ల అని తను విషాదానికి లోనయ్యాడు ఆ సందర్భంలో మాధవుడు చెబుతూ ఉన్నాడు మా అంటే జ్ఞానమని అర్థం ఆ జ్ఞానానికి స్వామి భగవంతుడు ధవ అంటే స్వామి జ్ఞానస్వామి భగవంతుడు జ్ఞానం కలవాడు భగవంతుడు జ్ఞాన తిరోధానం లేనివాడు భగవంతుడు అసలే క్షణాన జ్ఞానం తిరోధానం కాదు మరవడం భగవంతునికి తెలియదు మరిచిపోవడం అనేది తెలియనివాడు భగవంతుడు అలాంటి భగవంతుడు మాధవుడు జ్ఞానస్వామి తను బోధన చేయడానికి ఉపక్రమించాడు గీతోపదేశాన్ని చేశాడు చాలా చక్కగా ఆచార్యుల వారు సంగ్రహించారు ఆచార్యుల వారి చేత సంగ్రహీతమైన ఆ గీతోపదేశాన్ని మనం విందాం స్వధర్మోదుష్ట నిధనం ధర్మజ్ఞానానుపాలనం క్షత్రియస్ నిందితో నిందితోయావం అర్జున ఏం చేస్తూ ఉన్నావు నువ్వు యుద్ధం కూడదు అనుకుంటూ ఉన్నావా యుద్ధం చేయను అంటూ ఉన్నావా యుద్ధం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం ఇది ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకున్నావో అలాంటి శత్రువులు నీ కదురయ్యారు అలాంటి శత్రువులతో యుద్ధం చేసే సౌభాగ్యం నీకు కలిగింది సుసౌభోగ్యం ఇది సుసంధి ఇది ఈ సుసంధి నుండి వంచితుడవ్వకూడదు ఈ సుసంధిని ఉపయోగించుకోవాలి యుద్ధం చేసి తీరాలి ధర్మాన్ని సంపాదించుకోవాలి నువ్వు సంపాదించిన ఆ ఉన్నతమైన ధర్మాన్ని చూసి చూసిన వాళ్ళు కూడా పొంగిపోవాలి అలాంటిది నువ్వేంటి యుద్ధం చేయనని భీష్ముంచుకుని కూర్చుంటూ ఉన్నావు భీష్మాచార్యుల వారు యుద్ధానికి సిద్ధం కాలేదా భీష్మాచార్యుల వారికి మీరందరూ బంధువులు కాదా చిన్నవాళ్ళు కాదా మీ పైన కృప చూపాలే యుద్ధం చేయను అని భీష్ముడు భీష్మించుకొని కూర్చోవాలి నువ్వేంటి కనుక అలా చేయడం తగదు అని బోధిస్తూ ఉన్నాడు స్వధర్మ దుష్ట నిధనం దుష్టులను సంహరించడం నీ కర్తవ్యం పోలీసులు ఉన్నారు రక్షక భటులు ఉన్నారు వారి కర్తవ్యం ఏంటి దుష్టులైన వారిని సంహరించడం వారి కర్తవ్యం అందుకే కదా వారి చేతికి ఆయుధాన్ని ఇచ్చేది లేకపోతే ఆయుధం ఎందుకు వారికి ఆయుధం యొక్క అవసరమే లేదు కదా అలా ఆయుధాన్ని చేతపట్టే ఉద్యోగంలో వారందరూ కూడా దుష్టులను వేస్తే ఇక ఎందుకు వారికి ఆ ఆయుధం ఎందుకు వారికి ఆ పదవి రక్షక భట అనే పదవి ఎందుకు వారికి చూడండి వారికి ఎలాంటి పుణ్యం ఒరుగుతుందో మనం గమనించాలి దుష్టులైన వారిని సంహరిస్తే ప్రజలను పీడించే వారిని స్త్రీలను పీడించే వారిని ఎందరో ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉన్నాము ఎన్నో ఘటనలను వింటూ ఉన్నాము ఏం పాలు పాలుపోవడం లేదు కానీ రక్షక భటుల కర్తవ్యం ఏంటో మనం ఆలోచించాలి వారు కూడా ఆలోచించాలి ఆలోచించి భగవంతుడిచ్చిన ఉద్యోగం ఇది అని అనుకుని తమ ధైర్యాన్ని సాహసాన్ని చూపించి ఆ దుష్టులను కనిపెట్టి వారు దుష్టులు అని నిర్ధారణ చేసుకుని వారిని శిక్షిస్తే రక్షక భటులకు ఎలాంటి పుణ్యము అసలు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు స్వధర్మ దుష్ట నిధనం దుష్ట అనేది స్వధర్మం నీ ధర్మం అది బ్రాహ్మణుల ధర్మం కాదు అయినా కూడా ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తూ ఉన్నారు కానీ నువ్వు క్షత్రువుడివి నీ ధర్మం అది స్వకీయ ధర్మం అలాంటి ధర్మాన్ని పాలించడం పుణ్యప్రదం పాలించమని చెబుతూ ఉన్నాడు ధర్మజ్ఞానానుపాలనం యుద్ధం చేయడం వల్ల ఏం జరుగుతుంది అని నువ్వు అన్నావు నువ్వంటావు యుద్ధం చేయడం వల్ల బంధువులు హతమారుతారు బంధువుల సంహారం జరుగుతుంది దానివల్ల ఖేదం దానివల్ల దుఃఖం అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నిజమే కానీ వారిని చంపడం వల్ల ఏం జరుగుతుంది ఎలాంటి పరమ లాభం సంపన్నమవుతుంది దాని గురించి ఆలోచించడం లేదా నీ వాళ్ళు నీ బాంధవులు వారిని చూస్తూ నేనుంటాను ఆనందంగా నేనుంటాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావే ఎప్పుడు ఎక్కడ ఎక్కడుంది ధర్మం ఇప్పుడు ధర్మం ఉందా ఎక్కడైనా లేదే అధర్మమే తాండవస్తూ ఉంది ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు ఎవరిని నీ బాంధవులు అనుకున్నారో ఎవరిని పెద్దలు అని నువ్వు అనుకున్నావో వారందరూ కూడా అధర్మాన్ని ధర్మాన్ని చూస్తూ ఉన్నారే తప్ప అధర్మాన్ని నివారించడం లేదు అలాంటి వారు ఉండాలా ధర్ అధర్మాన్ని చూసేవారు ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉన్నా కూడా చూస్తూ ఊరుకున్నారే తప్ప పెద్దగా ఏమైనా చేయగలిగారా వాళ్ళు పెద్దవాళ్ళుగా ఏమైనా చేయగలిగారా బోధించగలిగారా నిరోధించగలిగారా లేదే ఇక అలాంటి వారు ఉంటే ఎంత లేకపోతే ఎంత వారి వల్ల ధర్మం పరిరక్షితమవుతూ ఉందా గమనించాలి వారి వల్ల జ్ఞానం పరిరక్షితమవుతూ ఉందా లేదే యుద్ధం వల్ల కరిగే పరమలాభం ఏంటో తెలుసా అర్జున ధర్మ జ్ఞానానుపాలనం నువ్వు యుద్ధం చేస్తే దుష్టులను నువ్వు సంహరిస్తే ధర్మాన్ని పాలించిన వాడబవుతావు జ్ఞానాన్ని పరిపాలించిన వాడబవుతావు ఆ ధర్మం నీ రాష్ట్రంలో తాండవిస్తుంది జ్ఞానం నీ రాష్ట్రంలో తాండవిస్తుంది జ్ఞానాన్ని కూడా సంహారం చేస్తూ ఉన్నారే ఈ దుష్టులు ధర్మాన్ని సంహారం చేస్తూ ఉన్నారు జ్ఞానాన్ని సంహారం చేస్తూ ఉన్నారు అలాంటి వారు ఉండాలా ఈ ప్రపంచంలో ధర్మం లేక జ్ఞానం లేక ప్రజలు ఎలా విలవల్లాడిపోతూ ఉన్నారో నువ్వు గమనిస్తూ ఉన్నావు అర్జున లేదే నీకు నీ వాళ్ళు కావాలి కానీ ధర్మం నీది కాదా నీకెవరు బాగా కావాలి నిన్ను చూసుకునేవారెవరు నిన్ను సంరక్షించేవారెవరు నీకు చేయుతనిచ్చేదెవరు నీ చెంత ఉండేదెవరు చివరి వరకు నీతో ఉండే వాళ్ళెవరు ఈ భీష్మాచార్యులా ఈ ద్రోణాచార్యుల అశ్వత్థామాచార్యులా లేదే చివరి వరకు కడవరకు నిన్ను విడవకుండా నీతో ఉండేదెవరు నువ్వు చేసుకున్న ధర్మం నువ్వు సంపాదించుకున్న జ్ఞానం అలాంటి జ్ఞానాన్నే నాశనం చేస్తూ ఉన్నారు అలాంటి జ్ఞానం నాశనం చేస్తూ ఉన్న ఊరుకున్నారు వీరందరూ కూడా వీరితో యుద్ధం చేయడం నీకు ఖేదమా నీకు విషాదమా ధర్మాన్ని సంహరిస్తూ ఉన్నారు అటువైపు విషాదం లేదే నీకు అరే ధర్మం లేదే లేదు ధర్మం చనిపోతూ ఉంది అంటే ధర్మం కన్నా ఎక్కువగా కావలసిన వారా వీళ్ళు చూడండి ఏ ధర్మమైతే ఏ జ్ఞానమైతే మనల్ని పరిరక్షిస్తుందో అలాంటి ధర్మం అలాంటి జ్ఞానం చచ్చిపోతూ ఉన్నా కూడా దాని గురించి విషాదం లేదా నీకు కృష్ణుడు ఎలాంటి మహత్వమైన మాటలను చెబుతూ ఉన్నాడో మనం గమనించాలి ధర్మజ్ఞానానుపాలనం అయ్యా అర్జున నీ కాదు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా కావలసింది ధర్మం కావలసింది న్యాయం కావలసింది జ్ఞానం వాటి కోసం తహతహలాడుతూ ఉన్నారు వారందరూ కూడా ఏ రోజు విచ్చలవిడిగా ధర్మాన్ని చేయగలుగుతాం ఏ రోజు విచ్చలవిడిగా ఎవరి భయం లేకుండా ఎవరి సంకోచం లేకుండా శుద్ధమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం ఏ రోజు విశిష్టమైన వేద విహితమైన కర్మలను బోధించగలుగుతాం చేయగలుగుతాం ఆ రోజు కోసం ఎదురు చూసే ప్రజలు కనిపించడం లేదా నీకు ధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారా సంతోషంగా లేదే దుర్యోధనుని బలంతో ధర్మాన్ని చేయకుండా అధర్మం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారందరూ కూడా ధర్మాన్ని చంపుతూ ఉన్నారు అందరూ కూడా ఆ విషాదం నీలో లేదా ఆ విషాదం ఉన్నట్లయితే నువ్వు చక్కగా వీరిని సంహరించగలుగుతావు సంతోషంగా వీరిని సంహరించగలుగుతావు ఒక్కసారి ఆలోచించవయ్యా అర్జున ధర్మం గురించి ఆలోచించమన్నాడు జ్ఞానం గురించి ఆలోచించమన్నాడు ధర్మం ముందు జ్ఞానం ముందు ఈ బాంధవులు ఎక్కడా ధర్మం కన్నా గొప్పవారా ధర్మం కన్నా పెద్దవారా జ్ఞానం కన్నా గొప్పవారా ధర్మజ్ఞానం మనకెంత హితకారకమో అలా హితకారకుల వారు లేదే కనుక ధర్మజ్ఞాన పరిపాలన కోసం బాంధవులనైనా చంపడం చంపుకోవడం న్యాయం ధర్మం పుణ్యం కనుక యుద్ధం చేయమంటూ ఉన్నాడు క్షత్రియస్య తముత్స నిందితో ఆ ధర్మాన్ని నువ్వు పరిపాలించలేకపోతే జ్ఞానాన్ని నువ్వు పరిపాలించలేకపోతే అందుకోసం భీష్మాదులను చంపడం అన్యాయం అని నువ్వు అనుకుంటే నువ్వు నిందకు పాలు పడుతావు నిన్నందరూ నిందిస్తారు నిందించడం మాత్రమే కాదు అధోగతి కూడా దానివల్ల కలుగుతుందయ్యా ఊర్ధ్వగతి కలగాలంటే సద్గతి కలగాలంటే యుద్ధం చేయమన్నాడు యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తం తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ స్వవిహిత కర్మమే కదా యుద్ధం చేయడం ఇంతకు ముందు శత్రువులను సంహరించావే అంటే రాగంతో సంహరించావా నీ బంధువులు వారు కాదు అని నువ్వు సంహరించావా అలా రాగంతో సంహరిస్తే పాపమే కదా ఎప్పుడైనా ఎవరినైనా ఎవరితోనైనా యుద్ధం చేయాలంటే అది భగవదర్చన అనే బుద్ధితో యుద్ధం చేయాలి ఇంతవరకు ఎన్నిసార్లు నువ్వు యుద్ధం చేయలేదు ఎన్నిసార్లు శత్రువులను సంహరించలేదు నా వాళ్ళు అనే భావన లేదే కనుక సంహరించావా అంటే మమతతో కదా వారిని సంహరించింది మమతతో చేసిన యుద్ధం భగవంతుని ఆరాధన అవుతుందా లేదే మమతను పరిత్యజించి భగవంతుని చేత విహితమైనది ఆలోచించి ఎవరైతే యుద్ధం చేస్తారో ఆ యుద్ధం భగవంతుని ఆరాధన అవుతుంది నా వల్ల ఈ ప్రపంచానికి ప్రవృత్తి నేను ప్రేరక శక్తి నేనే ఈ ప్రపంచాన్నంతా వ్యాపించి ఉన్నాను అని భావించి నీకు విహితమైన కర్మను నువ్వు చేసినట్లయితే ఆచరించినట్లయితే అది భగవంతుని అర్చన అవుతుంది భగవద్ ఆరాధన అవుతుంది ఇప్పుడు నీవు మమతను పరిత్యజించి శత్రువులను చీల్చి చంజా చండాడడం ఏదైతే ఉందో యుద్ధం చేయడం ఏదైతే ఉందో ఇది భగవద్ అర్చన ఇది భగవంతుని ఆరాధన దీనివల్ల మనిషికి సిద్ధి కలుగుతుంది సిద్ధిం విందతి మానవ సాధకులకు సిద్ధిని చేకూర్చే అత్యద్భుతమైన కర్మ యుద్ధం అనే కర్మ సత్కర్మ అది దుష్టులను సంహరించడం దుష్టులతో యుద్ధం చేయడం సత్కర్మ కనుక నువ్వు చేయాలి శోకంతో యుద్ధం చేయకయ్యా శోకంతో ధర్మాన్ని చేయకూడదు ఇది ధర్మం కనుక శోకంతో ధర్మాన్ని చేయకూడదు నీ బంధువులు చనిపోతారనా నీకు శోకం లేక వారి శరీరం దూరమవుతుందనా నీకు శోకం శరీరం ఈ రోజు లేక రేపు దూరం అవుతుంది అది ఖాయం అది శాశ్వతం కాదు ఈ దేహం శాశ్వతం కాని దేహం కోసం ఎందుకని విషాదం ఇక జీవుడా జీవునికి సంహారం అనేది లేదు చావు లేని వాడు జీవుడు ఆ జీవుని గురించి శోకించనవసరం లేదు దేహం గురించి శోకించనవసరం లేదు ఎందుకంటే ఆ శరీరం క్షణికమైనది జీవి గురించి శోకించనవసరం లేదు తను శాశ్వతుడు నీకు కనిపించడు కనిపించనిది ఏది దేహం జీవు ఎవరికూ ఇప్పుడు కనుక శోకించకు అని తన శోకాన్ని పరిహరించడానికి ఉపదేశిస్తూ ఉన్నాడు దేహస్ సర్వథానాశాత్ అనాశాచేతన జ్ఞాన జ్ఞానబంధమోక్ష ప్రవృత్తయ ప్రకాశ నియమౌతే చైవ బ్రహ్మాది క్షరస్య చ అక్షర నచాన్యత ఇంతవ ఇంతకు తనను చంపేదెవరనుకుంటూ ఉన్నావు నువ్వనుకుంటూ ఉన్నావా అది భ్రాంతి కనుక నీకు శోకం కలుగుతూ ఉంది కానీ వారిని పుట్టించింది నేను వారిని చంపుతూ ఉన్నది నేను పుట్టించిన వారికి చంపే అధికారం ఎక్కడుంది అని నువ్వు అడుగుతూ ఉన్నావా అర్జున తనను చంపేది కూడా వారి హితం కోసమే వారి ఆ ప్రారంధ కర్మను అనుసరించి నేను వారిని చంపుతానే తప్ప ఆ విషయంలో నేను నా స్వాతంత్ర్యాన్ని ఉపయోగించను కృష్ణుడు చెబుతూ ఉన్నాడు సృష్టి స్థితి నేను సృష్టించేది వారిని సంరక్షించేది వారిని సంహరించేది జ్ఞానమిచ్చేది అజ్ఞానమిచ్చేది బంధనం మోక్షం నానా విధమైన ప్రవృత్తులు నా వల్ల కలుగుతాయే తప్ప మరెవరి వల్ల కాదు సృష్టి అది అష్టకర్త నేను ఆ అష్టకర్తత్వం నాలో ఉంది నువ్వు నిమిత్తుడవు మాత్రమే కనుక ఆ విషయాన్ని నువ్వు భావించాలి ఆ విషయాన్ని తెలుసుకోవాలి నేను నిమిత్తమాత్రుడను భగవంతుని పనికి నేను నిమిత్తమయ్యాను అని భావించిన వేళ నీకు పుణ్యం దక్కుతుందయ్యా నమే కుతశ్చిత్ సర్గాద్యాహ నన్ను చంపేవారెవరు అనుకుంటావా నాకు సృష్టి లేదు నాకు సంహారం లేదు నన్ను సంరక్షించేవారు లేరు నాకు జ్ఞానమిచ్చేవారు లేరు నాకు అజ్ఞానమిచ్చేవారు కూడా లేరు నన్ను బంధించేవారు లేరు నాకు మోక్షమిచ్చేవారెవరు లేరు నేను స్వతంత్రుడను నిత్యముక్తుడను నేను నిత్యానందుడను నేను కనుక నాకెవరి వల్ల ఒరిగేదేంటి లేదు ఎవరి వల్ల నాకు లాభం లేదు ఈ ప్రపంచమంతా నాకు అధీనమైనది నా వశమైనది కనుక ఎప్పుడేం చేయాలో నాకే బాగా తెలుసు చూడండి ఏదో వైద్యుడు చేయిని తీసేస్తాడు కాళ్లను తీసేస్తాడు ఎందుకంటే ఆ కాళ్ళుంటే తను బతకలేడు అని నిర్ధారణ చేసుకున్న తరువాత తను ఆ కాళ్ళను తీసేస్తాడు చేతులను తీసేస్తాడు ఒక చేయి లేకపోతే బ్రతకొచ్చు కదా రెండు చేతులు లేకున్నా బ్రతకగలం కాళ్ళు లేకున్నా బ్రతకగలం కళ్ళు లేకున్నా బ్రతకగలం కనుక తను బ్రతకాలి అనే ఉద్దేశంతో కాళ్లను తీసేస్తాడు ఆ కాళ్లను తీసేట తీసేటప్పుడు వైద్యుని చేతులు వణికిపోతే చేయగలడా లేదే మమత తనలో ఉంటే అలా చేయగలడా లేదే కనుక మమ మమతకు లోనవ్వకుండా ఈ ఆపరేషన్ అనేది దాన్ని వైద్యుడెలా చేస్తాడో అలాగే ఆ జీవికి ఆపరేషన్ చేయాలి తను దుష్టుడైనాడు కనుక తనను సంహరించి తీరాలి ఆ అధికారం నీకుంది డాత్వైషాం నిధనాద్యం జీవాదేర రస్వతంత్రతాం అస్వాతంత్ర్యాన్ని నివృత్తౌచ మామనుస్మరయుధ్యచ కనుక నన్ను స్మరించుకుంటూ నా పూజ అని తలచుకుంటూ దీనివల్ల పుణ్యం కలుగుతుంది స్వవిహితమైన ధర్మమని తలచుకుంటూ యుద్ధాన్ని చేయమన్నాడు కృష్ణుడు ఏతు సర్వాణి కర్మాణి మయ సన్యస్య మత్పరాహ అనన్యనైవయోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాద్భవామిరాత్ మయ్యావేషితచేత సాంబ ఎవరైతే నన్ను స్మరించుకుంటూ స్వవిహితమైన కర్మలను చేస్తారో వారిని నేనుద్ధరిస్తాను ఎలాంటి పాపకూపంలో తను పడిపోయినా సంసార సముద్రంలో తను మునిగిపోయినా తనను ఉద్ధరించే ఉద్ధరించే తాహతో నాకుంది వారిని నేను ఉద్ధరిస్తాను కనుక నువ్వు ఆ కర్మలను చేసి తీరాలి నేనే ఈ ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నా నాలో ప్రజలందరూ ప్రపంచమంతా ఆశ్రితమయ్యింది కనుక నేనే సర్వోత్తముడిని సం సంపూర్ణమైన నిర్దుష్టమైన గుణములే నా దేహాలు జ్ఞానమే నా దేహం ఆనందమే నా దేహం నిర్దుష్టమైన జ్ఞానం నిర్దుష్టమైన ఆనందమే నా దేహం గనక నాకు జడమైన శరీరమైనది లేదు అస్పృష్టాఖిల దోషైక నిత్యసత్తను రవ్జయ దోషం యొక్క సంపర్కమే లేదు అనంత గుణ పరిపూర్ణను నేను అని ఈ విధంగా భగవంతుడు చెప్పి తన విశ్వరూపాన్ని భగవంతుడు చూపించాడు దివ్య చక్షువులనిచ్చి తన విశ్వరూపాన్ని చూపించగా ఆ భగవంతుని అతి దివ్యమైన ఆ విశ్వరూపాన్ని చూసి భగవంతునిలో ఈ భీష్మాదులందరూ భగవంతుని మొహంలో వెళుతూ ఉన్నారు వారి సంహారం భగవంతుని వల్ల జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా తాను తెలుసుకున్నాడు అర్జునుడు అర్జునునికి ఎంత విశ్వరూపం చూడడం తన అధికార అధికారమో అలా విశ్వరూపాన్ని తనకు ప్రదర్శన చేశాడు తరువాత అర్జునుడు అన్నాడు నన్న కృష్ణ నీ విశ్వరూపాన్ని నేను చూడలేకపో చూడలేకపోతూ ఉన్నాను కనుక ఈ విశ్వరూపాన్ని నువ్వు ఉపసంహరించాలి మొదటి రూపాన్ని నాకు చూపించాలని చెప్పిన తరువాత ప్రార్థన చేసిన తరువాత మళ్ళీ తన రూపాన్ని ఏ రూపాన్ని అర్జునుడు చూసి సంతోషంగా ఉండగలడో అలాంటి తన పూర్వ రూపాన్ని కృష్ణ రూపాన్ని అర్జునునికి చూపించిన తరువాత అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు ధనువును చేత పట్టాడు ఆ తరువాత ఆ సందర్భంలో అథ వ్యూఢేశ్వకేశు నదన్ వాయుసుతోభ్యదా సమితి ధర్త సర్వేభ్యవారయన్ ఆ సందర్భంలో భీమసేనదేవలవారు వారు యుద్ధానికి సిద్ధమై యుద్ధాన్ని ప్రారంభించారు దుర్యోధనాదులందరూ కూడా ఆ భీముణ్ణి ఆవరించారు ఎలాగైనా భీమసేనుణ్ణి సంహారం చేస్తే ఇక ఈ యుద్ధం ఇక్కడికి ఆగిపోతుందనుకున్నారు వాళ్ళు ఇటు భీమసేనదేవుల వారిని ఆవరించిన తరువాత ఆవరించిన తరువాత ఎందరో భీమసేనదేవుల వారిని సంరక్షించుకోవడం కోసం వచ్చారట కానీ భీమసేనదేవుల వారిని సంరక్షించాలని ఎవరైతే వచ్చారో వారే పీడితులయ్యారు దుర్యోధనాదుల అస్త్రాలతో భీమసేనదేవుల వారికి ఏమీ జరగలేదు ఇలా తమ సైన్యాన్ని సంరక్షించుకుంటూ భీమసేనదేవుల వారు యుద్ధం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గమనిస్తూ అస్మత్ గురువంతర్గత సాత్విక భారతీ రమణ తాత్వికదేవతర్గత భారతీరమణముఖ్యప్రాంతర్గత శ్రీకృష్ణాస్ అక్షరం కర్మ ఎస్మిన్ పర స్వర్పితం ప్రక్షరం అక్షరోజో అజర యన్నామక్షో అజరసర్వర్ేవామృతం యొక్క విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవేఖమండనం హరివోం హరి వోం హరిహి